హే హాయ్ హలో వెల్కమ్ టు ఫుడ్ బై బాబు అండి. ఈరోజు మేము ఒక సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. అదేంటి అంటే మసాలా పులావ్. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము ట్రై చేసి రుచి చూసి మీకు చూపిస్తున్నామండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం మొదటిగా పొయ్యి మీద కడాయి పెట్టేసి కొంచెం నూనె వేసి, నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా వేసి ఒక నిమిషం పాటు బాగా వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేటివి బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. టమోటా ముక్క అనేది బాగా మెత్తపడే వరకు వేయించుకోవాలనేది గుర్తుంచుకోండి. ఇలా టమోటా ముక్క బాగా మెత్తగా వేగుతూనే ఇందులోకి క్యారెట్ ముక్కలు, క్యూబ్స్గా కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లగడ్డ ముక్కలు, క్యారెట్ వేయాయో లేదో ఇక్కడ మా అమ్మ చూపిస్తుంది కదా, ఈ విధంగా ప్రెస్ చేసి ఉడికాయ లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాకైతే ఉడికాయి కాబట్టి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనము ఒక కప్పు బియ్యం తీసుకుంటే అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు తీసుకోవాలండి ఎసురుకు. మేము మాది కడప జిల్లా కాబట్టి మేము ఎసురు అంటాము, మీరు మీ జిల్లాలో ఏమంటారో కామెంట్ రాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం పొడి వేసి ఎసురును ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఎసురు బాగా ఉడికేటప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. మేమైతే సోనా మసూరి బియ్యం తీసుకున్నామండి. బాస్మతి రైస్ తీసుకున్న వాళ్ళు ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది, గుర్తుంచుకోండి. ఇలా మనం తీసుకున్న బియ్యం అన్ని నానబెట్టుకున్న బియ్యం వేసిన తర్వాత బాగా కలయబెట్టుకోవాలి. ఇలా కలయబెట్టి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత మూత చూస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలండి. నిమ్మరసం మెయిన్ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇలా బాగా కలిపి మాయిశ్చర్ ఉంటుందండి రైస్ అనేది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మరి ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద మాత్రమే బాగా మగ్గించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా పులావ్ రెడీ అండి. ఇలాంటి వీడియోలు మేము ఇంకా చేయాలి అంటే మీరు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి.